Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమా ఫ్యామిలీకి మరో షాక్. ఆస్తుల జప్తుకు బ్యాంక్ ప్రకటన. భూమా నాగిరెడ్డి బతికున్న హయాంలో నంద్యాల ఆంధ్ర బ్యాంక్ నుంచి రుణం తీసుకుని జగత్ డైరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన జీవించినంతకాలం రుణాన్ని చెల్లిస్తూ వచ్చారని సమాచారం. అయితే ఆయన ఆకస్మిక మరణంతో రుణ చెల్లింపులకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా జగత్ డైరీకి ఆంధ్ర బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో సదరు బ్యాంక్ మాతృ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పత్రికల్లో భూమా కుటుంబ ఆస్తుల జప్తు ప్రకటన ఇవ్వడం సంచలనమైంది. ఈ రుణం భారీగా పెరిగిందని, మొత్తం ఇప్పటికీ 16 కోట్లకు అప్పులు పెరిగాయని సమాచారం. అయితే ఈ రుణం పొందేందుకు గతంలో భూమా కుటుంబ సభ్యులకు చెందిన మొత్తం ఆస్తులను సెక్యూరిటీగా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ 100 కోట్ల పైమాటేనని టాక్ వినిపిస్తోంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం తమకు బకాయి పడ్డ రుణాలను 2 నెలల్లోపు చెల్లించాలని, లేదంటే మొత్తం ఆస్తులను జప్తు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేసిందట. ఈ మేరకు కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే ఈ తనఖా పెట్టిన ఆస్తులను భూమా అఖిలప్రియ కుటుంబం అమ్మేశారని, అది అలా చాలామంది చేతులు మారిందని ప్రచారం సాగుతోంది. తాజాగా బ్యాంకు జప్తు హెచ్చరికల నేపథ్యంలో జప్తు ఉన్న ఆస్తి అని తెలియక కొన్నవారంతా నిండా మునిగారని గగ్గోలు పెడుతున్నారట. మరి ఈ వ్యవహారం ఎలా తేలుతుంది? నిజమా కాదా, లేక వట్టి ప్రచారమా అన్నది తేలాల్సి ఉంది. ఈ జప్తు ప్రకటనపై భూమా అఖిలప్రియ కుటుంబం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.